మూడు లాంతర్ల సమ్ కొన్ని కొన్ని ఏరియాల్లో కొన్ని కొన్ని ఇవి ఉంటాయి. మనకు ఆ మధ్యన గుర్తుంది ఈ అల్లు అర్జున్ సినిమాలో ఇది పెద్ద ఎత్తున శివర్దాకా విలన్ని కొట్టిన తర్వాత తన చెల్లిని ఎత్తుకుపోతుంటే వైజాగ్లో మొట్టమొదట వెలిగేటువంటి లైటు అక్కడ గడియార స్తంభం అంటూ నా అక్కడ సముద్ర పొడ్డున ఉన్నటువంటి గడియార స్తంభం అని చెప్పినటువంటి డైలాగ్ తర్వాత కానీ ఈవెన్ వైజాగ్లో ఉన్నటువంటి చాలామందికి కూడా తెలియదు మొట్టమొదటి లైట్ అక్కడ వెలుగుతుంది అనేటువంటిది. అట్లా కొన్ని కొన్ని ప్రాశస్త్యాలు ఆ ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంటాయి. ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క రకం ఉంటుంటాయి ఏది ఆ ఊర్ల పేర్లు గుర్తుపెట్టుకోవడానికి. విజయవాడలో ఎక్కువ హోటల్స్ పేర్లు ఉంటుంటాయి, మైసూర్ కేఫ్ సెంటర్, కోమలవలా సెంటర్ ఇట్లాంటివే కాకుండా గాంధీ హిల్, గాంధీ గారు వచ్చినటువంటిది అక్కడ ఇంతకుముందు శానిటోరియం ఉండటం కానీ అట్లాగా అలాగే ఒక్కొక్క ఏరియాని ప్రాశస్యం కింద చూసుకుంటుంటారు. అట్లాగే తిరుపతిలోకి వచ్చేటప్పటికి మండపం సెంటర్ అనేటువంటిది కావచ్చును, లేకపోతే కావల్లో లాంతర్ల సెంటర్ అనేటువంటిది. అట్లాగే విజయనగరం జిల్లాలో కూడా ఈ మూడు లాంతర్ల సెంటర్ అనేటువంటిది బాగా ప్రాశస్యంగా అంటే పేరు ఉండిపోయింది. మూడు ప్రధాన రహదారులను కలిపే చోట హరికేన్ లాంతర్ల స్తంభం, ఒకప్పుడు రాజుల కాలంలో ఉన్నటువంటిది జాతీయ చిహ్నం మూడు సింహాలు ఉంటాయి, రాత్రి సమయంలో ప్రయాణికులకు తోగ అనిపించేందుకు రాజులు ఆ కాలంలో మూడు లాంతర్లను పెట్టేవాళ్ళు మూడు వైపులా. మూడు లాంతర్ల స్తంభం అనేటువంటిది ప్రాముఖ్యం కారణంగా మూడు లాంతర్ల జంక్షన్ కింద ప్రసిద్ధి చెందింది. అది కూల్చివే దాన్ని కట్టేసి పగలగొట్టేసి ఇప్పుడు కొత్త చిహ్నాన్ని తయారు చేస్తామనేటువంటిది చెప్తున్నటువంటిది. వాస్తవంగా సరే రాజుల కాలం మారిపోయింది, ఆ రోజుల్లో కరెంట్ లైట్లు లేవు కాబట్టి లాంతర్ల ద్వారా దారి చూపించారు, ఇప్పుడు వచ్చేటప్పటికి కరెంట్లు వచ్చినాయి కాబట్టి అని ఎవరైనా వాదించవచ్చు. కానీ ప్రాశస్త్యం ఉన్నటువంటి వాటికి జోలికి పోవడం అనేటువంటిది కరెక్ట్గా చారిత్రక కట్టడాలు ఇవన్నీ కూడా రాజుల కాలంలో ఉన్నాయి అంటే చారిత్రక కట్ట వందేళ్ల పైబడి ఉండేటువంటి అన్నీ కూడా చారిత్రకమైనటువంటివి కదా. వాటిని కూల్చేసి కొత్తగా సాధించేది ఏంటి, దాన్ని మోడర్నైజ్ చేయడం అంటే దానిపైన ఇంకేమన్నా కొత్త సొబగులు అద్దటం. కూల్చేసి కొత్తది ఇంకోటి మూడు రాంతల స్తంభం లేకపోతే మూడు దీపాల స్తంభం అని పెట్టుకుంటే ఉపయోగం ఏంటి. కొన్ని కొన్ని పేర్లు అట్లాగా ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ఆ ఫిక్స్ అయిపోయినటువంటి పేర్లలో మనం చేతనైతే కొన్ని హంగులు జోడించి ఆ పేరును అట్లా ఉంచడం బెటర్. ఇప్పుడు విజయనగరం లాంటిది ప్రశాంతతకు నిలవైనటువంటి ఏరియా, అక్కడ ఏ గొడవలు లేవు, ఎలాంటి గందరగోళాలు ఉండవు, ప్రజలు అక్కడ చాలా బాధ్యతగా ఉండేటువంటి ప్రజలు ఉత్తరాంధ్రలోనే ఉంటారు. అలాంటి దాంట్లో విజయనగరం అనేది మరింత ఇంపార్టెంట్ అయినటువంటి జిల్లా. అలాంటి చోట్ల ప్రజలందరూ కూడా అక్కడ చాలా సౌమ్యంగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమన్నారు కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు చేసుకోవడం అనేటువంటిది కరెక్టా కాదా అన్నది ఆలోచించుకోవాల్సి ఉంది.